అనుకోవచ్చు, కానీ అసాధ్యం కాదు. మీరు గొప్ప గొప్ప కళలు అంటారు, ఆ కళలను సాకారం చేసుకునే క్రమంలో మీకు వచ్చే ప్రతి అడ్డంకి, ప్రతి ఇబ్బందిని ఓడించండి. దానికోసం గొప్ప కృషిని, పట్టుదలను కలిగి ఉండండి. అది ఉంటే మీ జీవితంలో విజయం సాధిస్తారు. ఇప్పుడు అక్కడ కూర్చున్నారే, కొంతకాలం తర్వాత ఈ స్థాయికి వస్తారు, ఆ తర్వాత ఈ స్థాయిని దాటి పైకి వెళ్తారు. అక్కడి వరకు వెళ్ళాలంటే మధ్యలో మీ ప్రయాణం ఆగిపోవద్దు. ప్రయాణం ఆగుతుంటే మీకు ఆ కృషి, పట్టుదల ఉండాలి. మా పిల్లలకి నేను ఒక 4 ప్రిన్సిపల్స్ నేర్పిస్తుంటాను. నేను ఇంతకు ముందు 9th క్లాస్ టీచర్ గా పనిచేశాను. 9th క్లాస్ స్టార్టింగ్ లోనే నేను నా పిల్లలకి కావాల్సిన స్ఫూర్తిని ఇవ్వడానికి వాళ్ళకు ఒక 4 ప్రిన్సిపల్స్ నేర్పిస్తాను. ఒకటి, ఏదైనా మనం పని స్టార్ట్ చేయాలంటే ముందు మనకు ఆ పని చేయగలమనే నమ్మకం ఉండాలి. దాన్ని ఇంగ్లీష్ లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. తెలుసా అందరికి ఏంటది? ఉందా మీ అందరికి? మీ అందరికి ఆంబిషన్ ఉందా? ఆ ఆంబిషన్ ని సాధించగలమని నమ్మకం ఉందా? అక్కడ కాన్ఫిడెన్స్ కలిగి ఉండండి. కాన్ఫిడెన్స్ ఉంటే సరిపోదు. మనం పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మనకు చాలా అడ్డంకులు వస్తాయి. ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే మనం ఇంక ఈ స్థాయి దాటిపోలేము అనిపిస్తుంది, ఇంకెక్కడ ఆగిపోతామేమో అనిపిస్తుంది. అప్పుడు మనకేం కావాలి? ఆ దానిని సాధించే క్రమంలో మనం ఏదైతే అంబిషన్ అనుకున్నామో దానికి కాన్ఫిడెన్స్ తో పాటు మంచి హార్డ్ వర్క్ కలిగి ఉండాలి. అంటే చాలా ఏమిటో తెలుగులో హార్డ్ వర్క్, కష్టపడి పనిచేయడం. కష్టపడి పనిచేయడం అంటే మనకి అంబిషన్ ఒక్కటి ఉండడమే సరిపోదు, దానికి కావాల్సిన కష్టపడి పనిచేసే నేచర్ మనకు ఉండాలి. దాన్ని ఏమంటారు? హార్డ్ వర్క్ అంటారు. ఫస్ట్ ఏంటది? ఇప్పుడేం కావాలి మనకి? కాన్ఫిడెన్స్ అండ్ హార్డ్ వర్క్. ఈ హార్డ్ వర్క్ చేస్తున్న టైంలో ఒక్కోసారి మనకు ఎట్టలు వస్తాయి. ఇప్పుడు అంబేద్కర్ గారికి వచ్చినట్టు, సావిత్రిబాయి గారికి వచ్చినట్టు, పూరే గారికి వచ్చినట్టు, చివరికి మాకు వచ్చినట్టు మీకు కూడా ఇబ్బందులు దొరుకుతాయి. ఆ ఇబ్బందులప్పుడు మీరు ఆగిపోకుండా ఉండాలంటే మీకు కావాల్సింది ఏంటది? పట్టుదల, పట్టుదల, పట్టుదల. దాని ఇంగ్లీష్ లో డిటర్మినేషన్ ఉంటారు. ఏమంటారు? ఫస్ట్ ఏంటది? రెండోది ఇప్పుడేంటది? డిటర్మినేషన్. తర్వాత మనం మన గోల్ రీచ్ అవ్వాలి. మన గోల్ మధ్యలో ఆగద్దని చెప్పాను కదా. గోల్ రీచ్ అయ్యే వరకు, అంటే మీ రిస్క్ గోల్, అప్పటి వరకు మీ ప్రయాణాలు ఆపద్దు. దానికోసం మనకి ఏం కావాలి? అంకిత భావం కావాలి. అంటే మనం ఐపీఎస్ అవ్వాలి అని అనుకున్నామంటే ఐపీఎస్ అయ్యే వరకు ఆగిపోవద్దు. దానికోసం ఏం కావాలి? అంకిత భావం. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? డెడికేషన్. ఏమంటారు? ఒకటేంటది? రెండోది? మూడోది? నాలుగోది? కాన్ఫిడెన్స్, హార్డ్ వర్క్, డిటర్మినేషన్, డెడికేషన్. ఈ నాలుగు మీకు ఉంటే, వాటిని మీరు లైఫ్ లాంగ్ సస్టైన్ చేస్తే మీ గోల్ రీచ్ అవ్వడానికి ఈ ప్రపంచంలో ఏది ఆపలేదు. నమ్ముతారు అది? ఎంతమంది నమ్ముతారు? నేను చెప్పిన మాట నిజమని ఎంతమంది నమ్ముతారు? ఈ నాలుగు ప్రిన్సిపల్స్ మీకు ఉంటే మీరు లైఫ్ లో అచీవ్ అవ్వాలనుకున్న గోల్ ని అచీవ్ అవ్వకుండా ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. నమ్ముతున్నారు మీరందరూ? ఒకవేళ మీకు మధ్యలో ఏదైనా డౌట్ వస్తే మీరు వెంటనే ఒక విషయం అనుకోండి, ఎస్ ఐ కెన్. ఏంటది? ఎస్ ఐ కెన్. ఎప్పుడైతే మీకు మీరు మిస్ అయితే వస్తుందో, నేను ఎప్పుడైతే మీకు డౌట్ వస్తుందో అప్పుడు మీలో మీరు చెప్పుకోండి. ఇంతకుముందు శ్రీశాంత్ అనే ఒక ఇండియన్ బౌలర్ ఉండేవాడు. వాడు బౌలింగ్, వాడు బౌలింగ్ లో బాగా బ్యాట్స్మెన్ అటాకింగ్ చేస్తున్నప్పుడు వాడికి వాడే ఇలా అనుకునేవాడు. చూసారా శ్రీశాంత్ అనేవాడిని? కావాలంటే ఇంటికెళ్ళి యూట్యూబ్ లో వీడియో పెట్టండి, శ్రీశాంత్ అని ఒక వీడియో వస్తుంది. వాడికి వాడే ఇలా చెప్పుకున్నాడు, నేను ఇప్పుడు ఆ బ్యాట్స్మెన్ ని నా బౌలింగ్ లో అటాక్ చేస్తున్నాడే, అదే బ్యాట్స్మెన్ నేను ఇప్పుడు అవుట్ చేస్తాను అని వాడికి వాడు చెప్పుకుంటాడు. అది దాని వాడితో స్ఫూర్తిని ఇస్తాడు. ఎప్పుడైతే వాడికి నిశ్శక్తి వస్తుందో, నిరాశ వస్తుందో, అప్పుడు వాడిలో స్ఫూర్తిని వాడికి వాడే రగిలించుకోవడానికి అప్పుడు తోచు. అక్కడ వస్తుందా? గ్రౌండ్ వచ్చి చెప్పడు కదా, వాడికి వాడే స్ఫూర్తి నింపుకోవాలి. అదే అప్పుడే మనం ఏం చెప్పాలి? ఎస్ ఐ కెన్, ఎస్ ఐ కెన్. చెప్పుకుంటారా? అచీవ్ చేస్తారా మీ గోల్స్? మీ అందరికీ గోల్స్ అచీవ్ చేస్తారా? అందరికీ వెళ్ళకుండా గట్టిగా చేయమనండి.